సమస్తు శుభమస్తు. సమస్త జనావళికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యనునాం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మ్యతాం. ఈ యొక్క శార్వరి నామ సంవత్సరంలో సంవత్సర ఫలితము మరియు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాము. మరి వారి యొక్క ఆదాయ ఖర్చు వ్యవహారంలో సంవత్సరానికి అధిపతులు తదు విశేషమును మనము ఈ యొక్క రాశి ఫలితాలు గ్రహించాం. ఈ సంవత్సరంలో గనక ఉగాది రోజు రాశి ఫలితాలు వినేటువంటి వారికి సమస్త దోషాలన్నీ కూడా నివృత్తవుతాయని, సంవత్సరమంతా కూడా శుభసూచకంగా జరుగుతుందని మనకు వేదోక్తి. ఈ సంవత్సరము రాజు నవనాయక నిర్ణయ ఫలము. రాజు వచ్చేసి సంవత్సరానికి బుధుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. మరి బుధుడు రాజైనందువల్ల కాస్త రాజులు ఆలోచించి పనులు చేసినప్పటికీ కూడా మనకు సంవత్సర ఫలితములో విచ్చేసినటువంటి ఈ యొక్క రాశి ఫలాలను అనుసరించిన ఎడల మంత్రి అయినటువంటి చంద్రుడి వల్ల ఆకస్మికమైనటువంటి ప్రళయాలు విపత్తులు కూడా సంభవించును. ఈ సంవత్సర ప్రారంభకాలం నుండి కాలసర్పదోష ప్రభావము వల్ల ప్రజలకు పాలకులకు ఇబ్బందులు అధికమవుతాయి, అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దేశము మరియు రాజులు ప్రజలు కూడా ఆర్థికమైనటువంటి బాధల్లో ఉంటారు ఈ యొక్క కాలసర్పకుజ దోషం వల్ల. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క విపత్కరమైనటువంటి కరోనా అనేటువంటి మహావ్యాధి కూడా ఆ గురుదేవుల అనుగ్రహంతో ఆ సీతారామచంద్ర స్వామి ఉమామహేశ్వర వెంకటేశ్వర అనుగ్రహంతో సత్వరంగా ఆ యొక్క వ్యాధి అంతా కూడా నిర్మాణంగా ఉన్నటువంటి ఆ వ్యాధి పూర్తిగా తొలగిపోయి ప్రతి ఒక్కరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఆశిస్తున్నాం. అలాగే సంవత్సరం వచ్చేటువంటి ఈ యొక్క 12 రాశుల వారి ఫలితాలు. మేషరాశి వారు మొదటిగా మేషరాశి వారి యొక్క ఫలితము. మేషరాశి వారు అశ్వని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదము మేషరాశికి చెందుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 8, రాజ్యపూజ్యము 3, అవమానము 1. ఈ సంవత్సరము ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సంవత్సరంలో వచ్చేసి గురువు, సంవత్సరాది నుండి గురువు ధనుస్సు రాశిలో 9 స్థానం సంచారం వల్ల భక్తి శ్రద్ధలు అధికమవుతాయి, అత్యంతమైనటువంటి దైవ దర్శనాలు కలుగుతాయి, స్థిరాస్తులు సంపాదించినటువంటి సమస్యల్లో కూడా పరిష్కారాలు పూర్తవుతాయి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరానికి ఈ రాశి వారికి శని 10 స్థానంలో సాధారణ శుభం ఉండడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగజేసే పనులు మానుకోవాలి, కాస్త శని అనుకూలంగా లేడని గ్రహించాలి. ఇది మేషరాశి. తదుపరి వృషభ రాశి వారి ఫలితం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మురుగశిర 2 పాదాలు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యము 6, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు 8 స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. శని వచ్చేసి 9 స్థానంలో, ఈ యొక్క రాశి వారికి శని 9 స్థానంలో అశుభుడైనందువల్ల వృషభ రాశి వారి సంవత్సరము కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కూడా మిథున రాశికి చెందుతాయి. మిథున రాశి వారికి ఆదాయము 2, ఖర్చు 11, పూజితము 2, అవమానము 4. ఈ యొక్క రాశి వారుకు ధనుస్సు రాశిలో 7 స్థానమైనటువంటి గురువు వల్ల
శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని 8వ స్థానం అష్టమ స్థానంలో అశుభుడు కావటం వల్ల కాస్త శారీరకమైనటువంటి ఆరోగ్య బాధలు ఏర్పడతాయి. శనికి పూజ చేయటం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతుంది. ఆదాయం 11, ఖర్చు 8, రాజ్యపూజ్యము 5, అవమానము 4. ఈ రాశి వారికి గురువు ధనుస్సు రాశిలో 6వ స్థానంలో సాధారణ శుభమైనందు వల్ల ఆకస్మిక భయాందోళనలు మొదలవుతాయి. శని 7వ స్థానంలో శుభుడైనందున విదేశ ప్రయత్నాలు నెరవేరుతాయి. కాస్త మనోవిచారం నుండి విముక్తి పొందుతారు. పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి. వీరు కూడా కాస్త గురువుడు పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, కుంభ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశికి చెందుతారు. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ధనుస్సు రాశి యొక్క గురువు ధనుస్సు రాశిలో 5వ స్థానమై శుభుడైనందువలన వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితి పొందుతారు. అలాగే ఈ సంవత్సరం శని 6వ స్థానంలో శుభుడైనందువల్ల గృహ నిర్మాణము ఆకస్మిక ధనలాభం సంప్రాప్తిస్తుంది. ఈ రాశి వారు కూడా దైవారాధన చేయటం విశేషము. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశికి చెందుతుంది. కన్యారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, రాజ్యపూజ్యము 4, అవమానము 7. ఈ కన్యారాశి వారికి 4వ స్థానంలో గురు సంచారం వలన అర్ధాష్టమ గురువు వల్ల ధన వ్యయం ఎక్కువ అవుతుంది. శని వచ్చేసి 5వ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. వీరు కూడా కన్యారాశి వారు గురువు శనిని పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తులారాశి. చిత్త 3-4 పాదాలు, సువాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశికి చెందుతాయి. తులారాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు, రాజ్యపూజ్యము 7, అవమానము 7. ఈ రాశి వారికి గురువు ధనుస్సు రాశిలో 3వ స్థానంలో సాధారణ శుభం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని వచ్చేసి 4వ స్థానంలో అశుభుడగుట వల్ల అనేకమైనటువంటి అనారోగ్య బాధలతో బాధపడతారు. వీరు కూడా శనిని గురువులను పూజ చేయుట విశేషము. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, శని ఆదాయం 5, వ్యవహారం వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ధనుస్సు రాశిలో 2వ స్థానంలో గురువు శుభుడు కావడం వల్ల చేయు ప్రణతయందు ఆసక్తి కలుగుతాయి, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే శని కూడా సంవత్సరమంతా తృతీయ స్థానం భాగ్యాధిపతి కావడం వలన వాయిదా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. దైవారాధన ముఖ్యము. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుస్సు రాశికి చెందుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 1వ స్థానంలో జన్మంలో ఉండటం వల్ల స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, కానీ కాస్త ధననష్టం కలిగే అవకాశం ఉంది. శని వచ్చేసి 2వ స్థానంలో శుభుడైనందువలన ప్రయత్న కార్యాలు ఆటంకాలు అవుతాయి. వృధాగా ప్రయాణాలు అలసట ఉంటుంది. కాస్త శని గురువులను పూజ చేసుకోవడం శుభం. మకర రాశి వారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు మకర రాశికి చెందుతాయి. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యము 2, అవమానం 6. ఈ రాశి వారికి 12వ స్థానం ద్వాదశంలో గురువు ఉండటం వల్ల శుభకార్యాల మూలంగా ధనం ఖర్చు అవుతుంది. అంటే ఖర్చు అయినా కూడా ఫలితాలు శుభ ఫలితాలు ఉంటాయి. శని వచ్చేసి ఈ సంవత్సరంలో ఏలినాడు శని 1వ స్థానంలో ఉండటం వల్ల శని ఫలితాలతో మిశ్రమంగా ఉంటుంది. శరీరం జాగ్రత్తగా చూసుకోవాలి. శని గురువులను పూజించాలి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశికి చెందుతారు. ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల
విజయాన్ని పొందుతారు, శత్రుబాధలు తొలగిపోతాయి, విశేష మర్యాదలు పొందుతారు. ఈ సంవత్సరము మకరరాశిలో 12వ స్థానమైనటువంటి శని ఏలినాటి శని ప్రారంభం కావటం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వీరు కూడా శనిని పూజ చేయటం విశేషం. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 1, అవమానము 2. ఈ రాశి వారికి 10వ స్థానంలో సాధారణ శుభుడైనందువలన ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఆటంకాలు ఎదురుతాయి. తదుపరి గురువు అనుగ్రహం లభిస్తుంది. 11వ స్థానంలో శుభుడు ఉండడం వల్ల చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. శని ద్వారా అనేకమైనటువంటి పూర్తి కాని పనులు పూర్తి అవుతాయి, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు గురుదానము, గురు పూజ చేసుకోవడము విశేషము. ఈ యొక్క సంవత్సరాది ఫలితంలో విశ్రమాదిగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలు సందర్శించుకుని ఆయా పౌరోహితుల యొక్క సలహా మేరకు మీ యొక్క గ్రహ జపతపాలు ఆచరించి సమస్త ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది అతివృష్టి అనావృష్టి నుండి కూడా విమోచనం పొంది ఆ గాయత్రీమాత అనుగ్రహం చేత, పరమేశ్వరుని అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు పొందాలని ఆశిస్తూ జయ గురుదత్త, జయ గణేష్, భగవాన్కి జై.